సమానంగా నిలబడడానికి ప్రయత్నం జరుగుతోంది అలాగే పూజ్యులు నందమూరి తారక రామారావు గారు అడవులలో కొండ కోనల్లో ఉపాధ్యాయులు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఏకోపాధ్యాయ ఉపాధ్యాయుల్ని మన్యం ప్రాంతంలో ప్రవేశపెట్టి అక్కడున్న ప్రాంతంలో వారికి విద్యనివ్వడం జరిగింది అలాగే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు ఆ సంక్షేమ పథకాల్లో గిరిపుత్రికా కళ్యాణం గిరిపుత్రికా కళ్యాణం వల్ల పెళ్లి చేసి చేయలేని తల్లిదండ్రులకు పెళ్లి చేసే అవకాశం ఆడబిడ్డల్ని కని ఇళ్ళల్లో పెట్టుకొని వారికి పెళ్లి చేయలేని పరిస్థితుల్లో దుస్థితిలో ఉండే వారికి యాభై వేల రూపాయలు ఇచ్చి ఈ పథకం పెట్టి వారికి ఇళ్లలో పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకొని వారిని ఉద్ధరించడం జరిగింది ఇది ఏనాడు గిరిజనులు మర్చిపోరు అలాగే గిరిజన గోరుముద్ద రక్తహీనతతో బాధపడుతూ గిరిజన పిల్లలు వృద్ధులు మహిళలు చనిపోతూ ఉంటే అటువంటి వారి కోసం గిరిజన గోరుముద్ద అనే పథకాన్ని ప్రవేశపెట్టి పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి వారిని శక్తివంతులుగా తయారు చేసి మరికొద్ది కాలం జీవించే విధంగా వారికి పునర్జన్మ జన్మను ప్రసాదించిన చంద్రబాబు నాయుడికి గిరిజనులు ఏనాడు మర్చిపోరనేసి తెలియజేస్తున్నాను ఈరోజు జీవో నెంబర్ త్రీ ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఆదివాసీ బిడ్డలున్న ప్రదేశంలో వారికే ఉద్యోగాలు రావాలి అంటే ఆ జీవో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడేది దాన్ని ఈరోజు తుంగలో తగ్గుతున్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగానే రివ్యూ పిటిషన్ వేస్తే ప్రభుత్వం చిత్తశుద్ధి చాటినట్లు నేను తెలియజేస్తున్నాను ఈరోజు సంక్షేమ పథకాలు గత సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు చేసిండేది శూన్యం వైఎస్ఆర్ సిపి పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈరోజు గిరిజనులకి గత ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్న సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేసి సామాన్య ప్రజలకు ఏ విధమైన పథకాలు ఇస్తున్నారో ఆ పథకాల్లో కలిపేసింది అదే కాకుండా మీరు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ పథకాలని మేము గిరిజనులకు ఇచ్చాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అనేసి పబ్లిసిటీ చేసుకుంటుంది వాత్రా పత్రికల్లో దీన్ని చూపిస్తున్నారు గతంలో చేసిన అభివృద్ధి కోటాను కోట్ల రూపాయలు సప్లై నిధులతో గిరిజనులని అభివృద్ధి చేశాం కొత్తగా ఐటీడీఏలు స్థాపించాం చింతూరు ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఒక్క లోను కూడా లేదు దళిత గిరిజనులకి ఏ ఒక్క బ్యాంక్ లింకేజీ స్కీములు కానీ ఒక్క లోను కూడా రావటం లేదు గతంలో యాభై శాతానికి యాభై శాతం రాయితీ యాభై శాతం రుణం యాభై శాతం రాయితీ ఇవ్వడంతో కొన్ని కుటుంబాలైనా సంవత్సర సంవత్సరానికి అభివృద్ధి చెందుకుంటూ ఉండే పరిస్థితి ఉండేది ఈ పదహైదు నెలల కాలంలో ఒక్క బర్రెలలోను కానీ ఒక గొర్రెలలోను కానీ చిల్లర కొట్టులు కానీ ఏ విధమైన లోన్లు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా గిరిజనుల ఓట్లతో అధికారాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే కరోనాకి కాఫీవర్కి తేడా తెలియకుండా పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటే రెండిటికి ఒకే మందు అనే విధంగా అనే ఆలోచన విధానంతో మీరు ముందుకెళ్తున్నారు రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది రిజర్వేషన్ అంటే ప్రత్యేకం ప్రత్యేకంగా రిజర్వేషన్ని చూడాలి సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందని వ్యక్తులకు రిజర్వేషన్ వర్తిస్తుంది రిజర్వేషన్ ఫలాలు అందుకొని అభివృద్ధి చెందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గిరిజనులకు దళితులకు ఒక వరం ఇచ్చారు ఆ వరాన్ని కూడా మీరు ఈరోజు తుంగలో కలుపుతున్నారు ఇలాగే ఉంటే దళిత గిరిజనులు రాబోయే కాలంలో స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన పరిస్థితులు లోకి వెళ్ళిపోతారనేసి మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి తప్పు మీరు చేయకండి ఇకనైనా మేలుకోండి దళిత గిరిజనులకు ఇస్తున్న రిజర్వేషన్ని అమలుపరచండి ఇలా మీ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఏ విధంగా గిరిజనుల దగ్గరికి మళ్ళా వెళ్ళి అటవీ భూములు ఇస్తాం యాభై వేల ఎకరాలు ఇస్తాం అంటున్నారు డెబ్భై మూడు వేల ఎక క్లైమ్స్ వచ్చాయి మీ దగ్గరికి మీరు యాభై వేల ఎకరాలు ఇస్తే ఒక్కొక్కరికి ఒక్క ఎకరా భూమి కూడా రాదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు ఇలాంటివి మానండి గిరిజనులకి మేలు చేయండి గిరిజన ఎమ్మెల్యేలు మీ మీ వెంట తిప్పుకుంటూ మీరు వారిని తప్పుతో పట్టించేది కాదు వారిని పనులు చేయమనండి గిరిజన ప్రాంతాలని పర్యటించమనండి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో దళితులు గిరిజనులు చాలా అన్యాయమైపోతారు మీరు ఇకనైనా గిరిజనులపైన దళితులపైన శ్రద్ధ వహించాల్సిందే అని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎస్టీ కమిషన్కి మేము ఫిర్యాదు కూడా చేస్తామనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం